भारत राष्ट्रपति आनाडु दलित राष्ट्रपति इनोडु गिरिजन महिला राष्ट्रपति इदी असलु ई पार्लमेंटु व्यवस्थकी नरेंद्र मोदी गारु किंचपरिचनं अनि चेप्पि निमन चेस्तुन्नारु सरे इदी अयिते इदी बीजेपी वाळ्ळु विचित्रंगा वर्णिस्तुन्नारु एप्पुडो इदिवरकट पार्लमेंट लैब्ररीनि एवरु प्रधानमंत्रि चेसिनदनि अनेक्स चूडंडि नेनु ఒక పార్లమెంట్ సభ్యుడిగా మనవి చేస్తున్నాను భారత పార్లమెంటుకు ఉన్న సార్థకత బహుశా ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో చాలా తక్కువ దేశాల్లో ఇంత సార్థక శాంక్టిటీ ఉంది ఆ శాంక్టిటీ నరేంద్ర మోదీ వాయిలేట్ చేస్తున్నాడు నేను ఇప్పుడు 4 ఏళ్ళు అయ్యింది ఆ పార్లమెంట్ సభ్యుడిగా నరేంద్ర మోదీ గారు ఒక్క ప్రశ్నకు కూడా పార్లమెంట్ లో జవాబు చెప్పలేదు आये पार्लमेंट राव चाल अरु अदे विधा भारत पार्लमेंट चरत्र लोवेस्ट अति तक पनी रोजलू नरेंद्र मोदी गार प्रधानमंत्री अनक मत डेबाई ऐद अति तक पनी रोजलू पोने संवसम अटे क्रम భారత పార్లమెంటు పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థని నరేంద్ర మోదీ గారు బీజేపీ కించపరుస్తుంది నేను చాలాసార్లు చాలా ముఖ్యమైన చట్టాలు ఏదైతే మొత్తం భారత పౌరులందరికీ 140 కోట్ల మందికి వర్తిస్తాయో ప్రవేశపెట్టడం 2-3 నిమిషాల్లో పాస్ చేసి వెళ్ళిపోవడం పెద్ద పెద్ద చట్టాలు అసలు 10 నిమిషాల చర్చ కూడా చాలా బిల్స్ లో జరగదు వాళ్ళకి ఇష్టమైనటు చట్టాలు పాస్ చేసుకోవడం ప్రజలు పార్లమెంటరీ వ్యవస్థ పద్ధతులు మర్యాదలు పూర్తిగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినక కించపరుస్తున్న విషయం దేశ ప్రజలందరికీ తెలియజేస్తూ మరి ఈ యొక్క ఇనాగరేషన్ విషయంలో కూడా ఇది ఘోర తప్పిదం ఇది అందరి పార్లమెంటు ఇదేదో నరేంద్ర మోదీయో బీజేపీయో లేకపోతే ఎన్డీఏ పక్షాల పార్లమెంట్ కాదు ఇది మా అందరి పార్లమెంట్ మనందరి పార్లమెంట్ దేశంలో ప్రజాస్వామ్యం దేవాలయం దాన్ని నరేంద్ర మోదీ అండ్ బీజేపీ కించపరుస్తున్నారు మరి తప్పనిసరిగా మేము కాంగ్రెస్ ఎంపీలుగా ఎవరు కూడా అది హాజరు కావడం లేదు మిత్రులారా నేను ముందు చెప్పినట్టుగా అసలు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మన పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ డివైడ్ చేయబడ్డాయి ఒకటి ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కి హెడ్ ప్రధానమంత్రి రెండు లెజిస్లేచర్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్ ప్రభుత్వానికి విడిగా ఉండాలి సెపరేట్ గా ఉండాలి సో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జుడిషియరీ మీడియా ఈ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండాలి ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పి మన రాజ్యాంగంలో అనేక సార్లు మరి లిఖితపూర్వకంగా మరి అవర్ ఫౌండింగ్ ఫాదర్స్ కూడా ఇదే చెప్పారు మరి దీనికి విరుద్ధంగా ఈ వ్యవస్థలు సెపరేట్ గా ఉండాలి మరి భారత రాష్ట్రపతిని ఆ ఇనాగరేషన్ కి పిలవాల్సి ఉండని చెప్పి మేము మనవి చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు చాలా ప్రతిపక్ష పార్టీలందరం కూడా ఈ ఇనాగరల్ ఫంక్షన్ ని బాయ్కాట్ చేస్తున్నారు